రెండు వారాల క్రితం నేను టర్కీలో ఉన్నాను మీరు కొనియా గురించి విన్నారా బయట తోటలో ఎన్నో రాళ్ల ముక్కలు పడున్నాయి వాటిల్లో పెద్ద పెద్ద ముఖాలు సగం విరిగిన ముఖాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ పాత ఆలయాలు వాటన్నింటినీ పడగొట్టేసి పునాది రాళ్ళుగా వాడుతున్నారు మేమక్కడ అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ తోటలో నేను ఒక నాలుగున్నర అడుగులు లేదా నాలుగడుగుల తొమ్మిది అంగుళాలున్న లింగాన్ని చూశాను ఎంతో చక్కగా చేశారు దాన్ని దీర్ఘ వృత్తంలో ఉన్న రాయది దాని చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు అది దాదాపు నాలుగు వేల ఏడు వందల సంవత్సరాల పురాతనమైనదన్నారు నాలుగు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం అక్కడ పూర్తి స్థాయిలో ఓ ఆలయంలో ఐదు అడుగుల ఎత్తున్న లింగం ఆరాధన చేయబడుతూ ఉండేది అన్ని సంవత్సరాల క్రితం ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ ఈ లింగం ఇంకా సజీవంగానే ఉంది కొద్దిగా బీటవారింది కొద్దిగా సడలింది ఉన్న ముగ్గురు నలుగురు వ్యక్తులకు నేనిది చేసి చూపించాను ఒక్కో చోట ఒక్కో విధంగా ఉందది లింగంలో విభిన్న స్థానాల్లో విభిన్నంగా ప్రతిష్ట చేశారు ఎంతో చక్కగా చేశారు దీన్ని ఎవరైతే ఈ లింగాన్ని సృష్టించారో వారు ఏమి చేస్తున్నారన్నది వారికి బాగా తెలుసు ఏదో స్థూలంగా కాదు ఎంతో సూక్ష్మంగా చేసిన పని అది నాలుగు వేల ఏడు వందల సంవత్సరాలు ఇంకా సజీవంగానే ఉంది తోటలో విసిరి పారేశారు ఆరాధనలేవు అయినా సజీవంగానే ఉంది కొద్ది కొద్దిగా బీటలు వారింది కాబట్టి కొద్దిగా సడలేంది కాని అది సజీవంగానే ఉంది నేనిది గ్రహించి వారికి తెలియజేయడం కోసం రుద్రాక్షను పెట్టి చూపించాను లింగంలోని విభిన్న స్థానాల్లో లింగం ఎలా భిన్నంగా ప్రవర్తిస్తోంది చూపించాను గతంలో ఇలాంటివెన్నో చేశారు కాని నియంతలు వచ్చినప్పుడు నా విధానంలోనే చేయాలి అన్న ధోరణులు పుట్టుకొచ్చినప్పుడు ఇటువంటి వాటిని నేలమట్టం చేశారు లేదంటే యూరప్ అన్ని చోట్ల ఇటువంటి లింగాలు ఇటువంటి స్థలాలు ఎన్నో ఉండేవి మనం తూర్పు దేశాల్లో ఆలయాలను ఎప్పుడూ ప్రార్థనల కోసం కట్టలేదు ఈరోజుకి భారతదేశంలో ఎవరూ ఆలయాల్లో ప్రార్థనలు చేయించరు మీరు ప్రార్థనలు ఆరాధనలు చేయక్కర్లేదు అక్కడ కాసేపు కూర్చొని రావాలి అందులో ఉన్న ఉద్దేశేమిటంటే ప్రజలక్కడ కూర్చుని వస్తే వారికి అది శ్రేయస్కరం ఆలయాల్నిలా నిర్మించేవారు పూజారో ప్రార్థనలో ఉండేవి కావు అది నిర్వహించడానికి ఓ వ్యక్తి ఉండేవారు ఈ రోజుల్లో వారిని మనం పూజారి అంటున్నాం ఆ ప్రదేశానికి ఉన్న పవిత్రతను కాపాడేందుకు దాన్ని ఒక విధంగా నిర్వహించమని కొన్ని కుటుంబాలను నియమించేవారు మీరు అక్కడికి వెళ్లి కాసేపు కూర్చొని రావాలి దక్షిణ భారతదేశంలో ఈ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది ఉత్తరాదిలో ఇది కొనసాగడం లేదు ఎందుకంటే ఉత్తరాదిలో ఎన్నో దండయాత్రలు జరిగాయి దక్షిణ ప్రాంతాలు చాలా వరకు దండయాత్రల నుండి తప్పించుకున్నాయి మీరు చేయాల్సిందల్లా అక్కడ కూర్చోడమే ఎవరూ ఎటువంటి ప్రార్థన చేయించరు మీకు ప్రార్థనలెవరూ నేర్పించరు మీరు ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని ఎవరూ చెప్పరు మీరు అక్కడ కూర్చుని ఆ శక్తిని గ్రహించటం ఇలా ఎందుకంటే ఇవన్నీ ప్రాణప్రతిష్ఠ చేయబడ్డ ప్రదేశాలు ఎన్నో చేశారు వీటన్నింటినీ నెలమట్టం చేసేశారు మిగిలినవి భారతదేశంలో ఇంకా ఆసియాలోని ఆగ్నేయ ప్రాంతాల్లో ఉన్నాయి మునుపు అరేబియా ఇంకా ఐరోపాలో ఎన్నో ప్రాణప్రతిష్ఠ చేసిన స్థలాలుండేవి